సంవత్సరాలలో సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్ల బాగుపడ్డాయని కానీ మన ప్రాంతం పూర్తిగా వెనుకపడింది అని మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ తనయ్య అనన్య చేతన్ అన్నారు. గురువారం వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ఇవ్వలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 6 గ్యారంటీలు అమలు చేయడం జరుగుతుందన్నారు. మా నాన్న గెడ్డం ప్రసాద్ కుమార్ 2 సార్లు ఓడిపోయినా మీతో ఉంటూ మీకోసం పనిచేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో హస్తం గుర్తు కోటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ ఎర్రవల్లి జాఫర్, గురువారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరికీ పేరు పేరు నమస్కారం. ఇక్కడ వచ్చేసిన ఊరోళ్ళందరికీ కూడా నమస్కారం. నేను ప్రసాద్ కుమార్ వాళ్ళ బిడ్డని. అయితే ఆయన ప్రతి ఊర్లో తిరిగి తిరిగి కష్టపడుతుండ్రు. ఇలా కష్టం మేము కూడా భుజాల మీద వేసుకుందామని వచ్చిన. ఎందుకంటే చూడాలి కదా, నేను కూడా ఆయన ఇల్లు తిరుగుతుండ్రు కానీ ఎన్నీ గుర్తు పెట్టుకుంటాడు. నేను ప్రతి ఇల్లు ప్రతి ఊరు తిరిగి ప్రతిది గుర్తు పెట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి తిరిగి వద్దామని వచ్చిన. పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్లు వేసిస్తారమ్మా. రేషన్ కార్డు కూడా రాలేదు 9 ఏళ్ళ నుంచి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ ఎవరికన్నా రేషన్ కార్డులు రాలేవు. అవి కూడా అవుతాయి, చేయి గుర్తు గెలుస్తేనే అవుతాయి. ఇవన్నీ ప్రతిదీ అవుతుంది. నేను దగ్గర ఉండి వేపిస్తా. రాజశేఖర్ అన్నాడు, అంకుల్ ఉన్నాడు, అందరు మీ దగ్గర ఉండి వేపిస్తా. నేను ఒక్కటే చెప్తా, మా 9 ఏళ్ళ వెనకాల పట్టమ్మా. 9 ఏళ్ళు హైదరాబాద్, సిద్దిపేట, గజ్వేల్ ఎంత మంచిగా అయిందో మన ఊరంతా కింద పడిపోయి. మన వికారాబాద్ ఇటు సైడ్ అంతా అర్థమవుతుందా? సపోర్ట్ ఇచ్చిస్తలేదు అన్న. అయితే ఎంత ఎంత పడ్డదంటే వాళ్ళు ఎంత అభివృద్ధి చెందిందో మనం అంతా ఎంతో పడ్డాం 9 ఏళ్ళ నుంచి. ఎందుకు మనం 9 ఏళ్ళ నుంచి బీఆర్ఎస్ ఉంది, ఒక్క ఇల్లు ఇవ్వలేదు, ఒక్క కొత్త పెన్షన్ చేయలేదు. తాతకి ఇస్తే అమ్మకి ఇస్తలేదు, అమ్మకి ఇస్తే తాతకి ఇస్తలేదు. మా హస్బెండ్ చనిపోయిన వాళ్ళకి కూడా, అదే హస్బెండ్ చనిపోయిన వాళ్ళు లేదు, 3 ఏళ్ళు 5 ఏళ్ళు 9 ఏళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా ఎవరికి ఇప్పటికీ రాలేదు కదా. అదే అంటున్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తే కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు. రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి 2500 వస్తుంది, సరేనా? ఇంకేమవుతుందో అసలు పెన్షన్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ, ఇల్లులు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, భూమిలు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ మనం సొంత బిడ్డల్లాగా చూసుకుంది, తర్వాత సోనియమ్మ వచ్చింది, ఆమె కూడా బిడ్డల్లాగా చూసుకుంది. మళ్ళీ మనం ఆమె 9 ఏళ్ళు కష్టపెట్టినాం. ఇప్పుడన్నా ఒక ఇల్లు ఏమన్నా వచ్చిందా మీ అందరికీడా? ఇంకోటి అంటే మీ నాయకుడు చాలా మంచోడు, మా నాయన అని చెప్తలేను నేను, నిజంగా మంచోడు ఆయన. నేను అట్లాంటి నాయకుడిని ఎక్కడ చూడలేదు. ప్రసాద్ కుమార్ గారు తిండి తిప్పలు అన్ని మానేసి తిరుగుతుండు. మా అమ్మ చనిపోయి 3 ఏళ్ళు అవుతుంది, నా పెళ్ళైన నెలకు చనిపోయింది మా అమ్మ. మా అమ్మ చనిపోయినా కూడా మీతో తిరిగి రాత్రి వచ్చి ఒక 15 నిమిషాలు మాట్లాడి పండు అంతే. అంత కష్టంలో మేము ఉన్నాం. ఎందుకున్నాం? మీరు కూడా కష్టపడుతున్నారు కదా. మీరు మంచిగా ఉంటేనే మన ఆయన మంచిగా ఉంటాడు. అయితే మీరు ఎంత సంతోషంగా ఆయన కోటేసి గెలిపించి ప్రతి పని చేపించుకుంటారో, ఆయనకు అంత ఆశీర్వాదం దొరికి ఆయన మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను. నాకు నడుస్తుంది జీవితం. ఏమంటారమ్మా, ఎవరన్నా తల్లిదండ్రులు మంచిగా ఉండాలనుకుంటారు, మళ్ళీ మన ఆయన మంచిగా ఉండాలి కదా. ఆయన మంచిగా ఉండాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి, చిన్నపిల్లల కంటే అప్పుడే మంచిగా ఉంటాడు ఆయన. అట్లాంటి ఆయన కోటేస్తారా లేకపోతే ఊరికి కూడా నన్ను కోటేస్తారా? మన భక్తులు ఇప్పుడు మన అయిపోయినాయమ్మా. పిల్లల భక్తులు మంచిగా కావాలి, ముందుకు జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీకి వేయాలి, గడ్డం ప్రసాద్ కుమార్ గారిని గెలిపియాలి. గెలిపిస్తారా? గెలిపిస్తలేదు. మీ బాధ నాకు గెలిపిస్తలేదు.